అందుక మాతృ మదరు శ్రీమాత అనే భావం నుంచి మనం గమనించుకుని వెళితే ఈ కూర్పు అంత అందంగా ఉన్నది. కనుక 182.5 చెప్పడంలో ఉన్న ఆంతర్యం మనం పరిశీలించుకున్నాం. శ్రీమాతతో మొదలుపెట్టి శ్రీయంబికాతో పూర్తి చేయడంలో విశేషం, అనుష్టుపు ఛందస్సులో ఉన్న ప్రత్యేకత ఇన్ని గమనించుకుంటూ ఈ మాలామంత్రంలో ప్రవేశిస్తున్నాం. తత ఊర్ధ్వగతా మాలా తాసుభేదో న విద్యతే. మాలామంత్రములు మొత్తం 20 తర్వాత ఎన్ని చెప్పుకున్నా మాలామంత్రములని ప్రస్తావన చేసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు ప్రథమమైన శ్లోకపాదాన్ని అందాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది మొదటి పాదం. ఒక్కొక్క పాదంలో ఇన్నే నామాలు ఉండాలని నియమం లేదు. ఒక పాదంలో 3 నామాలు ఉండొచ్చు, ఒక పాదంలో 7 నామాలు ఉండొచ్చు, ఒక పాదంలో ఒకే నామం ఉండవచ్చు, ఒక పాదంలో 2 ఉండొచ్చు. అది పాదం మాత్రం 16 అక్షరాలు. ఇప్పుడు ఈ పాదంలో 3 నామాలు మనకున్నాయి, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. అయితే ఒక క్రమం ఉంది, లలితా శాస్త్రంలో క్రమం ఉందని చెప్పుకున్నాం. పూర్వాపర సంబంధం, ఒకడు మొదలు పెట్టేటంటే తర్వాత దానికి అనుబంధం. ముందు ఆ క్రమం మనం గమనించుకోవాలి. అసలు లలిత అనబడేది ఒక ప్రత్యేకమైన దేవతయా? ఎంతమంది దేవతలు ఉన్నారు? ఈ ప్రశ్న వేస్తే మన వేదం ప్రకారం, వేదాంత ప్రకారం ఉన్నది ఒకడే పరమేశ్వరుడు. ఆయన తన యొక్క శక్తితో ఈ ప్రపంచానంతటి నిర్వహిస్తున్నాడు. ఉపాసకుల కోసమని, లోక నిర్వహణ కోసమని ఒకే పరమేశ్వరుడు అనేక రూపములతో ఉపాసించబడుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పిన ఈ 3 వాక్యములే మొత్తం హిందూ మతం అర్థం చేసుకోవడానికి పనికొచ్చే ప్రధానమైన అంశములు. అందుకే ఒకడే ఈశ్వరుడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషత్తు ప్రతిపాదన చేసింది. ఒకడే పరమేశ్వరుడు, సర్వభూతముల యందు ఆయనే గూఢ, అత్యంత రహస్యముగా ఉన్నాడు. ఆయన కేవలం ఉన్నాడు అంటే మనం నమస్కరించవలసిన అవసరం లేదు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు కనుక ఆయనకి మనం అంత గౌరవిస్తున్నాం. ఈ శక్తి ఆయనకి సహజంగా ఉన్నది. పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచా అని ఉపనిషద్వాక్యం. ఇది పరమాత్మ యొక్క శక్తి స్వాభావికి. ఎంత స్వాభావికి అంటే అగ్నికి వెలుగు వేడి ఎంత స్వభావమో ఆ పరమేశ్వరుడికి శక్తి అంత స్వభావం. కనుక మీరు శక్తిని మాట్లాడుతున్నారంటే శక్తి మంతుని మాట్లాడుతున్నట్టే. అందుకే ఈశ్వరుడు అన్నామంటే శక్తితో కలిసిన వాడు అని అర్థం. శక్తి అంటేనే ఈశ్వరుడు అని అర్థం. రెండింటికి ఏమీ భేదం లేదు. కానీ ఈశ్వరుడినే ఇక్కడ చెప్తున్నాం. ఆ ఈశ్వరుడిని అమ్మా అని పిలిస్తే లలితాంబయింది అంతే. అందుకే లలితాశాస్త్రమే శివశాస్త్రం అన్నారు ఒక వ్యాఖ్యాత. ఎలాగవుతుందయ్యా అంటే స్త్రీలింగ శబ్దములతో చెప్పబడిన శివస్వరూపము అన్నారు అంతే. అందుకే ఇదే శివశాస్త్రం. లలితాశాస్త్రం ఉపోద్ఘాతంలో హయగ్రీవ స్వామి ఒక మాట అంటాడు, శ్రీ విద్యా ఉపాసకులకి శివుడు ఎంత ముఖ్యమైనవాడో వారికి సహస్రనామ స్తోత్రం అంత ముఖ్యమైనది అని ఒక ఉపమానం చెప్పాడండి ఇక్కడ. అంటే శ్రీ విద్యోపాసకులు ముఖ్యమైనది ఎవరు? శివుడు. శివుడు అని చెప్పారంటే అర్థమేంటి? శివుడు ఒక్కడే. శివశక్త్యాయుక్తో ఆయన మొట్టమొదటి శబ్దం అదే. శివ అంటే పరమేశ్వర అని.